మీరు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ చూసారా? ఆ మూవీస్ చూస్తే సముద్ర జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంతకంటే హైటెక్ ఫెసిలిటీస్తో ఉంటాయి ఈ క్రూజ్ షిప్స్. క్రూజ్ షిప్స్ అనేవి సముద్రంలో ప్రయాణించే హోటళ్ళు లాంటివి. రోజుకొక ప్రదేశం కానీ ఐలాండ్ కానీ తిరుగుతూ అసలైన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ క్రూజ్ షిప్లలో సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్లలో షాపులు, రెస్టారెంట్లు, థియేటర్లు, ప్లేగ్రౌండ్లు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్లు లాంటి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. ఇప్పటి వరకు తయారు చేసిన క్రూజ్ షిప్లలోకెల్లా అతిపెద్దది సింఫనీ ఆఫ్ ద సీస్. ఈ షిప్ గురించి, అలాగే ఈ షిప్ లోపల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ షిప్లో పగలంతా ఒకలా ఉంటే రాత్రి అయితే మాత్రం వేరే ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ షిప్ టూర్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వీడియో చివరి వరకు చూడండి. సింఫనీ ఆఫ్ ద సీస్ అనేది ఒక ఒయాసిస్ క్లాస్ క్రూజ్ షిప్. దీనిని రాయల్ కరేబియన్ అనే కంపెనీ నిర్మించింది. 2018 నుంచి ఈ షిప్ నడపబడుతుంది. దీని హైట్ 238 అడుగులు అయితే లెంత్ 1184 అడుగులు, అంటే ఇంచుమించుగా ప్యారిస్లో ఉండే ఈఫిల్ టవర్ అంత ఉంటుంది. ఇందులో 2200 వరకు షిప్ సిబ్బంది ఉండగా ఇంకో 6680 వరకు ప్యాసింజర్లు ఎక్కొచ్చు. ఈ షిప్ యొక్క స్పీడ్ 22 నాట్స్, అంటే గంటకి 41 కిలోమీటర్లు. దీన్ని నిర్మించడానికి 1.35 బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు అయ్యాయి. ఈ షిప్లో మొత్తం 18 డెక్లు ఉండగా వాటిలో 16 డెక్లకు ప్యాసింజర్స్కి యాక్సెస్ ఉంటుంది. ఈ షిప్లో చూడటానికి అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీలైతే మిగిలిన వాటి గురించి పార్ట్2లో చూద్దాం. వీటిలో మొదటిది సెంట్రల్ పార్క్. డెక్ 8లో ఉండే సెంట్రల్ పార్క్ ఈ షిప్కి ఎక్కువ అట్రాక్షన్ని తీసుకువచ్చింది. ఇక్కడ ఉండే చెట్లు, పొదలు, పువ్వులు అన్నీ నిజమైనవే. ఇక్కడ దాదాపు 20,000 ట్రోపికల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ పార్క్లో తిరుగుతున్నంతసేపు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ పార్క్కి రెండు వైపులా రెస్టారెంట్లు, రిటైల్ షాపులు ఉంటాయి. రాత్రి అయితే లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. ఈ మ్యూజిక్ వింటూ ఈ పార్క్లో నడుస్తుంటే అది ఎంత అందంగా ఉంటుందో తెలుస్తుంది. పర్ఫెక్ట్ స్టార్మ్. సింఫనీ ఆఫ్ ద సీస్లో 3 వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి పర్ఫెక్ట్ స్టార్మ్ అని పిలుస్తారు. వీటిలో ఒక వాటర్ స్లైడ్ మీరు ఎక్కగానే అది నేరుగా మిమ్మల్ని ఛాంపియన్ బౌల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కొన్ని రౌండ్లు కొట్టించిన తర్వాత ఇంకో టన్నెల్ ద్వారా కిందకి తీసుకువెళ్తుంది. మిగిలిన రెండు రేసింగ్ వాటర్ స్లైడ్స్. ఈ స్లైడింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బయోనిక్ బార్. ఈ బార్ ప్రత్యేకత ఏమిటంటే మీ ఆర్డర్ తీసుకోవడానికి ఇక్కడ మనుషులు ఉండరు. 2 రోబోటిక్ బార్ టెండర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని రకాల డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు చేయవలసినదల్లా అక్కడ ఉండే డిజిటల్ సెట్ మెనూలోంచి మీకు నచ్చిన డ్రింక్ రెసిపీని సెలెక్ట్ చేసుకోవడమే. ఈ రోబోట్స్ మీకు నచ్చిన రెసిపీని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి సర్వ్ చేస్తాయి. హుక్డ్ సీ ఫుడ్. చక్కటి వాతావరణంలో న్యూ ఇంగ్లాండ్ స్టైల్లో ఉండే సీ ఫుడ్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ ఫుడ్ తినడానికి మనిషికి ఎక్స్ట్రా $40 ఖర్చు అవుతాయి. ఫ్లో రైడర్స్. సర్ఫింగ్ చేయడం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సింఫనీ ఆఫ్ ద సీస్లో 2 ఫ్లో రైడర్స్ ఉంటాయి. 36,000 గ్యాలన్ల నీళ్లు మీ వైపుకు దూసుకువస్తూ ఉంటాయి. మీకు సర్ఫింగ్ చేయడం రాకపోతే అక్కడ సర్ఫింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీరు కూడా సర్ఫింగ్ నేర్చుకోవచ్చు. అల్టిమేట్ అబిస్. ఇది ఒక వాటర్లెస్ స్లైడ్. ఇందులో స్లైడ్ చేస్తుండగా వచ్చే లైటింగ్ ఎఫెక్ట్స్, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ని కలిగిస్తాయి. ఎలివేటర్ కన్నా అల్టిమేట్ అబిస్ ద్వారా క్రిందకి చేరుకుంటే ఎక్కువ ఫన్ వస్తుంది. వండర్లాండ్. వండర్లాండ్ రెస్టారెంట్లో అద్భుతమైన డెకరేషన్తో చాలా రకాల టేస్టీ అండ్ డెలీషియస్ ఫుడ్ ఉంటుంది. చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉండటం వలన ఏ ఫుడ్ తినాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతారు.